మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లి గ్రామ శివారులో గత 2 రోజులుగా గ్రామ శివారులో చిత్త సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. మీర్జాపల్లి గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా పొలాలకు వెళ్లరాదని సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి డప్పు చాటింపు వేయించారు. రైతులు పొలాల నుంచి ఇంటికి వస్తున్న సమయంలో చిరుత పులి రోడ్డుపై కనిపించడంతో గ్రామస్తులంతా భయాందోళనతో ఇళ్లకు చేరుకున్నారు. గత కొంతకాలంగా ఒక చిరుత దాని పిల్లలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగుతున్నట్లుగా గ్రామస్తులు భావిస్తున్నారు. నర్సంపల్లి తాండా వద్ద ఉన్న గుట్టపై ఈ చిరుత పులి స్థావరం ఏర్పాటు చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. మీర్జాపల్లి గ్రామంలో 2 రోజుల నుంచి పులి తిరుగుతోంది. దాన్ని ఒక వ్యక్తికి కనపడడం కూడా జరిగింది. దాన్ని కనపడగానే మేము ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉంచడానికి గ్రామం అంతా కూడా దాటింపు చేసేసి ప్రజలందరినీ అప్రమత్తంగా ఉంచడం కూడా జరిగింది. ఎందుకంటే ఒక 6 మంత్స్ నుంచి కూడా మన ఫారెస్ట్ జంగల్ అడవిలో కూడా 6 మంత్స్ ఉంటే ఒక 4 పులులు కూడా తిరగడం కూడా జరుగుతుంది. వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే అన్ని గ్రామాలలో కూడా భయం వల్ల గురి కాబోతుంది కాబట్టి ఇప్పుడు ఇంకా వేరే విలేలలో కూడా పోతే కూడా ఇంకా ఇబ్బంది కావడం కాబట్టి దాన్ని ఖచ్చితంగా తీసుకుపోవాలని కోరుతూ ఈ గ్రామ ప్రజల తరపున కూడా అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. గ్రామ ప్రజలు అదే కోరుతున్నారు. భయం గురి కాకుండా తండవాసులకు కూడా ఇబ్బంది ఆడుకుని చూడాలని చెప్పి పదే కాదు కూడా చెప్పాలని కోరుతున్నాం. మీర్జాపల్లి గ్రామంలో చిరుతపులి సమాచారం వచ్చింది. మరి ఊరంతా కూడా భయపడి అక్కడ కూలి నాలుగు వేయటోళ్ళు కూడా ఎక్కడ పోలేని పరిస్థితిలో ఉన్నారు. ఖచ్చితంగా అడవి అధికారులు దాని బోను పెట్టన్నా ఏదైనా సరే ఈ పులిని పట్టుకుపోవాలి.